హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో నైని ధర్ణిని ధర్ని వాళ్ళ ఇంటికి తీసుకువస్తుంది అప్పుడు ధరణి అఖిల్ని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది మేము పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖ సంతోషాలతో గడపాలనుకున్నాం కానీ ఆ దేవుడు ఒక్కరోజు ఒక్కరోజు కూడా కలిసి ఉండే అవకాశం ఇవ్వలేదు అఖిల్ని పైకి తీసుకువెళ్ళిపోయాడు అని ధరిని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అఖిల్తో గడిపిన క్షణాలన్నీ కూడా ధరణి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్కడ కాఫీ టేబుల్ పైన అఖిల్ స్వెట్స్ ఉంటాయి వాటిని చూసిన ధరణి గత జ్ఞాపకాలలోకి వెళ్తుంది ఒకరోజు అఖిల్ కొత్త స్వెట్స్ కొనుక్కున్నానని కండ్లద్దాలు పెట్టుకొని ధర్ణి ధర్ణి అంటూ ధరణి వాళ్ళ ఇంటికి వస్తాడు ఇప్పుడు నేను ఈ అద్దాలు కొనుక్కున్నాను ఎలా ఉన్నాయి నా స్పెర్స్ అంటూ చూపిస్తూ ఉంటాడు అప్పుడు ధరని ఆ కళ్ళద్దాలను తీసి పక్కన పెట్టేసి అదేంటి నీ కళ్ళు ఎంత అందంగా ఉంటాయి ఈ దుక్కుమాల స్పెర్స్ పెట్టుకొని నీ కళ్ళను కనపడకుండా చేస్తే ఎలా నేను నీ కళ్ళను చూస్తూ అలానే ఉండాలి ఈ స్పెర్స్ నువ్వు అసలు పెట్టుకోకు అని అంటుంటే ఇది భలే ఉంది నేను ఉన్నా లేకున్నా పర్వాలేదు నా కళ్ళు ఉంటే చాలా తట్లు మాట్లాడుతున్నావేంటి నువ్వు అని అఖిల్ అంటుంటే అవును నీ కళ్ళంటే నాకు అంత ఇష్టం మరి నీ కళ్ళని చూస్తూనే నేను నా జీవితాన్ని గడిపేస్తాను అని ధరణి అఖిల్తో చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా దర్ని తలుచుకుంటూ అక్కడ కాఫీ టేబుల్ పైన ఉన్న ఆ స్పెట్స్ని చేతుల్లోకి తీసుకొని నేను ఏ పాపిష్టి నోరుతో అన్నానో నేను అనవసరంగా అన్నాను నీ ఉంటే చాలని ఎప్పుడైతే అన్నానో దేవుడు అదే పని చేశాడు ఇప్పుడు నీ కళ్ళు మాత్రమే మిగిల్చి నిన్ను పైకి తీసుకువెళ్ళిపోయాడు అసలు ఇలా జరుగుతుందని తెలిస్తే నేను అలా మాట్లాడి ఉండేదాన్నే కాదు అంటూ దర్ని ఏడుస్తూ ఉంటుంది ఆ స్పెట్స్ని చూసుకుంటూ అలా ఏడుస్తుంటే నై అప్పుడు నైని ఏడవకు ధరిని ఇదంతా కూడా మన చేతుల్లో లేదు మన రాత ఎలా రాసి పెట్టి అలానే జరుగుతుంది నువ్వు అన్నంత మాత్రాన ఇలా జరిగిందని నువ్వు ఎలా అనుకుంటావు ఈ రాతలన్నీ కూడా ముందే రాసి ఉంటాయి కదా నువ్వు మరి అలా తలుచుకొని బాధపడకు మన చేతుల్లో ఏమీ లేదు ఇప్పటికే నువ్వు చాలా కుంగిపోయి ఉన్నావు ఇక ఇలాంటి మాటలన్నీ కూడా తలుచుకొని నువ్వు అసలు బాధపడకు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తూ ఉంటుంది రాధర్ని కూర్చో అని అక్కడ ఉన్న సోఫాలో కూర్చోపెట్టి చూడు ఇప్పుడు నీకు ఎవరూ లేరని నువ్వు అస్సలు బాధపడకు నేను నీ అక్కలాంటి దాన్ని నేను నిన్ను నా సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటాను ఇక నుంచి నీకేమేం కావాలో అన్నీ కూడా దగ్గర ఉండి నేనే చూసుకుంటాను నీకు ఎవరూ లేరని నా భర్త లేడు కదా ఇక నేను ప్రాణాలతో ఎందుకు ఉండాలి అన్న ఆలోచనలు నీ మనసులో నుంచి తీసేసేయి నేను నీ అక్క నేను చెప్తున్నాను కదా ఇక మీదట నీ బాగోగులన్నీ కూడా నేనే చూసుకుంటాను ఏ చిన్న అవసరం వచ్చినా నువ్వు నాతో చెప్పుకోవచ్చు నీకు ఏం కావాలో అన్నీ నేను దగ్గర ఉండి చూసుకుంటాను అని నైని చెప్తుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీ దగ్గరే ఉండి నీకు తోడుగా ఉండాలనే ఉంది కానీ అక్కడ నా భర్త హాస్పిటల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో నీకు కూడా తెలుసు కదా ఇప్పుడు ఆయనకి ఎలా ఉందో ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదు నేను ఆయన్ని చూసుకోవాలా కాబట్టి ఇప్పుడు నిన్ను వదిలి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తోంది నువ్వు అర్థం చేసుకుంటావు కదా అని నయని అంటుంది అవును నాకు అర్థమైంది మీరు చెప్పినట్లే నేను చేస్తాను అయినా కూడా మీరు ఇప్పుడు వెళ్ళండి మీ అవసరం చాలా ఉంది అని ధర్ణి అంటుంది నువ్వు నా భర్తకి కండ్లు ఇచ్చావు ఆ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు నీకు ఏ అవసరం వచ్చినా నా చెల్లితో సమానంగా నిన్ను చూసుకుంటాను సరే నేను వెళ్తున్నాను అని నైని హాస్పిటల్కి బయలుదేరుతుంది తర్వాత హాస్పిటల్లో నర్సు విశాల్కి సెలైన్ పెడుతూ ఉంటుంది అయితే విశాల్కి మెల్లమెల్లగా స్పృహ రావడం మొదలు పెడుతుంది అలా చేయి కదుపుతూ ధరణి ధరణి అని నయన్కి బదులుగా ధరణి పేరు కలవరిస్తూ ఉంటాడు అది విన్న నర్సు పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అతనికి స్పృహ వచ్చింది అని చెప్పడంతో అవునా అంటూ డాక్టర్ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు విశాలేమో ధరణి ధరణి అని కలవరిస్తూ ఉంటాడు అది చూసిన డాక్టర్ అరే ఇతనికి సబ్కాన్షియస్ మెమరీ స్టార్ట్ అయినట్లుంది ధరణి ధరణి అని కలవరిస్తున్నాడంటే ఆ అమ్మాయి ఎవరో ఇతనికి చాలా ఇష్టమైన అమ్మాయి అయి ఉండొచ్చు రేపు కట్లు విప్పే టైంలో ఆ అమ్మాయి కనుక ఇతని కళ్ళ ముందర ఉంటే చాలా బాగుంటుంది ఇతనికి కళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని డాక్టర్ చెప్తాడు అవును డాక్టర్ నిజమే అని నర్స్ కూడా అంటుంది సరే నువ్వు అబ్జర్వేషన్లో చూస్తూ ఉండు అని నర్సుకు చెప్పి డాక్టర్ బయటికి వస్తాడు అప్పుడే నైని పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వచ్చి నా భర్తకి కట్లు ఎప్పుడు విప్పుతారు డాక్టర్ అని అడుగుతుంది బాబుగారికి ఎలాగుంది అని నయని అడగడంతో ఆయనకి స్పృహ వస్తోందమ్మా కట్లు రేపు విప్పుతాము అతను ధరణి ధరణి అని కలవరిస్తున్నాడు నీ పేరు ధరణినేనా అని డాక్టర్ అడగడంతో లేదు డాక్టర్ నా పేరు నయని అని నయని చెప్తుంది అదేంటమ్మా మరి అతను ధరణి అని కలవరిస్తున్నాడు మరి మీకు తెలిసిన వాళ్ళలో లేదంటే అతనికి తెలిసిన వాళ్ళ పేరు ఎవరి పేరైనా ధరణి పేరు ఉందా అని డాక్టర్ అడగడంతో మా బాబుగారు అన్ని విషయాలు నాతో చెప్తారు నాకు తెలిసి ఆ పేరుతో ఎవరూ లేరు డాక్టర్ అని చెప్పడంతో అవునా మరి అతనైతే ధరణి ధరణి అని కలవరిస్తున్నాడు మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళను అడిగి కనుక్కొమ్మ ఆ పేరుతో గల అమ్మాయి ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి డాక్టర్ మళ్ళీ లోపలికి వస్తాడు ఆ మాటలు విన్న నైని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలాగే డాక్టర్ అని చెప్తుంది తరువాత డాక్టర్ మళ్ళీ విశాల్ దగ్గరికి వెళ్తాడు విశాల్ ఇంకా ధరణి ధరణి అని కలవరించడంతో అదేంటి ఇతని భార్య పేరేమో నయని ఇతనేమో ధరణి అని కలవరిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ సిస్టర్ ఇతనికి కళ్ళు దానం చేశారు కదా వాళ్ళ పేర్లు డీటెయిల్స్ మొత్తం కూడా నాకు కావాలి వాళ్ళ ఫైల్ తీసుకురా అని చెప్పడంతో అలాగే డాక్టర్ అని నర్సు వెళ్తుంది తరువాత నయని అసలు ఈ ధరణి ఎవరు అసలు ఆ పేరుతో ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో నేను ఎలా కనుక్కోవాలి అని నైని ఆలోచిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు తిలోతమ నైని చూసి ఏంటి ఈ నైని ఇప్పటి వరకు చాలా సంతోషంగా కనపడింది ఇప్పుడేమో ఇంత దిగులుగా కనిపిస్తోంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు విక్రాంత్ సుమ్న కూడా డాక్టర్ గారు ఏమైనా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ మాత్రమే చూపు వచ్చే అవకాశం ఉందని అక్కతో చెప్పేశారేమో అని సుమన అంటుంటే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు హాసిని నయని దగ్గరికి వచ్చి చెల్లి ఏంటి అదోలా ఉన్నావు దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అంటుంటే లేదమ్మాయి గారు నేను బాగానే ఉన్నాను డాక్టర్ గారితో కూడా మాట్లాడాను రేపు ఉదయం పది గంటలకి కట్లు విప్పుతామని చెప్పారు చూపు కూడా వస్తుందని చెప్పారు నాకు సంతోషంగానే ఉంది అని నయని అంటూ ఇప్పుడు ధరణి ఎవరు అని అయ్యగారిని నేను ఎలా అడగాలి అని నైని మనసులో అనుకుంటూ ఉంటుంది తరువాత నర్సు కళ్ళు డొనేట్ చేసిన అఖిల్ డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకువచ్చి డాక్టర్ చేతికి ఇస్తుంది అప్పుడు డాక్టర్ ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా చూసేసి మళ్ళీ ల్యాప్టాప్లో సెర్చ్ చేస్తూ ఉంటాడు ల్యాప్టాప్లో పూర్తిగా సెర్చ్ చేసి హోమ్ మై గార్డ్ అని అంటూ ఉంటే అప్పుడు నర్సు సార్ ఏమైంది సార్ అని అడుగుతుంది ఏమీ లేదు నేను చాలా సర్జరీలు చేశాను కానీ ఎప్పుడు కూడా ఇలా జరగలేదు కానీ ఇతడు ధరణి ధరణి అని ఎప్పుడైతే కలవరించారో అప్పుడే నాకు టెన్షన్ మొదలైపోయింది కానీ ఇలాంటి కేసును నేను ఎప్పుడూ కూడా చూడలేదు రేపు కట్లు విప్పిన తర్వాత ఇతని పరిస్థితిని బట్టి అది మొత్తం క్లారిఫై అవుతుంది రేపు కట్లు విప్పితే కానీ ఏదైంది చెప్పలేము ఒకవేళ నేను అనుకున్నదే జరిగితే చాలా మంది జీవితాల్లో చాలా సమస్యలు వస్తాయి చాలా మంది జీవితాలు తారుమారైపోతాయి అలా మాత్రం ఎప్పటికీ జరగకూడదు ఒకవేళ అలా కనుక జరిగితే ఇక అందరూ బాధపడవలసి వస్తుంది అని డాక్టర్ నర్సుతో చెప్తూ ఉంటాడు ఇంకో పక్క ధరిని ఇంట్లో కూర్చొని ఏడుస్తూ అఖిల్తో దిగిన ఫోటోల్ని మొబైల్లో చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది తరువాత నయని అసలు ఈ ధరణి ఎవరు అయ్యగారిని నేను అడగాలే వద్దా బాబుగారు నా పేరు కాకుండా ధరణి పేరుని ఎందుకు కలవరిస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది కండ్లు డొనేట్ చేసినా అఖిల్ ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నది ధరణినే అని నైనికి ఇంకా తెలీదు మరి నైనికి ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది విశాల్ పూర్తిగా నైనిని మర్చిపోయి ధరణి వెంట పడనున్నాడా కట్లు విప్పిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్